గ్రీన్ హ్యాండ్. మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఈ యాడ్ వచ్చి మీకు కరుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, మమ్మీతో Q&A చేయమని చాలా మంది అడిగారు. సో ఇక్కడికి వచ్చేసింది మమ్మీ. సో మమ్మీ వచ్చేసిందండి మరి మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో మమ్మీ ఏంటి అనుకుంటున్నావు? నేనే చెప్తున్నా. ఎక్సైటెడ్ ఉన్నావు? భయం వేస్తుందా? భయం లేదు, నాకు ఎలా తెలుసు అది చెప్తాను. ఓకే. సో మీ అందరికి తెలిసినట్టు నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టానండి 2 డేస్ ముందు. సో 86 కామెంట్స్ వచ్చాయి. సో అందులోని చాలా లైక్స్ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో మాక్సిమం క్వశ్చన్స్ అన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ అడిగిన కామన్ ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు శిరీష ఇష్టమా హరీష ఇష్టమా అని. చెప్పి మమ్మీ, మీకు వాళ్ళిద్దరిలో ఎవరు తేడా తెలీదు, నాకు ఇద్దరు ఒకటే. మరి నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, ఇది రెండు కళ్ళు నాకిద్దరు సరసమానం. సో ఇద్దరు ఈక్వల్ అండి. ఓకేనా? సో ఇప్పుడు 236 లైక్స్ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మీ మదర్ మీ విషయంలో బాధపడినా ఇంకోటి చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఒక కామెంట్ మూమెంట్ గురించి చెప్పమనండి. 236 లైక్స్ వచ్చాయి, ఇదే హైయెస్ట్ లైక్స్ వచ్చాయండి. పూజిత రెడ్డి అడిగారు. సో చెప్పు మమ్మీ, ఏంటి నా విషయంలో మా విషయంలో బాధపడడం? చిన్న బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న కోర్స్ చేయడానికి 6 మంత్స్ ఉంది. అప్పుడు అది డ్రాప్ జాబ్ ట్రై చేయడానికి వచ్చి ఉన్ను. మేమేమో మ్యాచెస్ చూస్తాం అనేసి అనుకుని తీసుకువచ్చేసాము. ఆ జాబ్ చేస్తుంటే అప్పుడు జాబ్ వచ్చేది, మేము తెచ్చిన తర్వాత ఆ మ్యాచెస్ అవ్వలేదు. దేనికి అవ్వలేదు దేవునికి తెలియాలి, కానీ అది మంచి జరిగింది. కాకపోతే దానికి జాబ్ రాలేదని 1 ఇయర్ అది చాలా బాధపడింది. మేము ఇప్పుడు చాలా ఫీల్ అయిన మూమెంట్ అంటే అది ఒకటే. అప్పుడు నేను వైజాగ్ లో జాబ్ కూడా చేశాను అనమాట, కానీ హైదరాబాద్ లో చేయలేకపోయాను. మమ్మీ వాళ్ళకి అనిపిస్తాను కానీ చాలా చాలా స్ట్రిక్ట్ అండి. మాకు చిన్నప్పటి నుంచి అలా కాదు, మీకు నచ్చింది మీరు చేసుకోండి అన్నట్టు అసలు కాదండి. మీరు చెయ్యండి, మీకు నచ్చిందే, బట్ మాకు ఇష్టమైందే చెయ్యండి. సో అలానే అంటే అంత కూడా కాదు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ ఉంటాను అంటే ఒప్పుకోరు. నాకు ఇంకా అక్క విషయంలో చూసుకుంటే నాకు చాలా చాలా ఫ్రీడమ్ దొరికింది. లైక్ అలా చూస్తే నేను దూరంగా వెళ్ళి బీటెక్ చేశాను, అక్కకి అయితే ఒక చిన్న బబుల్లో ఉంచినట్టు ఉంచేవారు. అసలు ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి ఇల్లు, ఇలా ఎగ్జామ్స్ అయిన వెంటనే పెళ్లి, అంటే తన లైఫ్ నా లైఫ్ తో చూసుకుంటే చాలా చాలా చిన్న బబుల్ అనమాట. నాకు కొంచెం పెద్ద బబుల్ చెప్పాలంటే, అలాంటిది నన్ను హైదరాబాద్ పంపించడమే ఆ రోజుల్లోనే చాలా చాలా పెద్ద విషయం. ఇంకా అంటే కోర్స్ చేసిన వెంటనే నేను ట్రిప్లీ చేశాను. సో ట్రిప్లీ తర్వాత నాకు ట్రిప్లీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఆ ఎండలోకి నేను తిరగను, నా గురించి మీ అందరికి తెలుసు కదా. సో క్యాంపస్ లో ఏం రాలేదు. తర్వాత .NET చేద్దామని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ ఇలా కోర్స్ చేసిన వెంటనే జాబ్లు వచ్చావు కదా, ఇలా కోర్స్ అయిన వెంటనే వచ్చే అన్నారు. సో అప్పుడైతే చాలా చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు నా బాధ చూసి వీళ్ళు ఫీల్ అయ్యారు. బట్ కొన్ని రోజుల తర్వాత వైజాగ్ లో కూడా జాబ్ వచ్చింది. అక్కడ ఇంటి నుంచి బుద్ధిగా వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. అలా లేదు, హ్యాపీగా హైదరాబాద్ లో ఉన్నాను, జాబ్ చేస్తున్నాను లాంటివి లేవు. మరి అక్క విషయంలో? అక్క విషయంలో ఓకే. సో సెకండ్కి ఎప్పుడు కాలేజ్ కి వెళ్తే 12 o'clock కాలేజ్ కి వెళ్తే 3:30 వచ్చేయాలి. 3:35 అయితే నేను గేట్ దగ్గర నించుండేదాన్ని. అప్పుడు అది వచ్చే వరకు అక్కడే నించుంది. చిన్న విషయంలో అలా కాదు, అది వచ్చే వరకు. సో 9, 7, 8 వరకు ఫోన్ చేసి, అప్పుడు అక్క టైంలో ఫోన్స్ కూడా లేవండి. లైక్ మొబైల్ ఫోన్స్ అందరికి పిల్లలకి ఇచ్చే అంత అయితే లేదు. నేను బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయ్యాక, ఫస్ట్ ఇయర్ మంచి మార్కులు వస్తే ఫోన్ ఇస్తానని చెప్పి నాకు సెకండ్ ఇయర్ లో మొబైల్ ఇచ్చారు. సో లేట్ అవుతుంది అని చెప్తే నాకు ఓకే, బట్ అక్కకి అయితే 1 మినిట్ లేట్ అయితే ఇంకా రాలేదు శిరీష అని ఫోన్లు చేసేవారు. ప్రొటెక్టెడ్ అనమాట అక్కకి అలా చెప్పాలంటే. సెకండ్ క్వశ్చన్ అండి, మీ ఇద్దరు అమ్మాయిలు హరీష శిరీష లో మీకు నచ్చే ఒక క్వాలిటీ చెప్పండి ఆంటీ. 150 లైక్స్ వచ్చాయండి దీనికి. సో చెప్పు మమ్మీ, ఫస్ట్ అక్క గురించి చెప్పమ్మ, మీ అక్కలో నచ్చే క్వాలిటీ. అది ఏదైనా చేయాలనుకుంటే చేస్తుంది, చేయకూడదు అంటే అసలు ఎంత చెప్పినా చేయదు. పని చేయాలి, వంట చేయాలి అనుకుంటే మొత్తం A to Z చేస్తుంది. దానికి ఇష్టం లేకపోతే అక్కడ కూర్చుందని కదలు. చిన్న కూడా అలాగే. చిన్న అంటే నేనే. చిన్న అంటే హర్షికి నేను చిన్న అని పిలుస్తాను. అక్క హర్షికి రాజు అని పిలుస్తాను. సో మా ఇద్దరిలోనే అదే సేమ్. భారతీ తెలుగు ఛానల్ అడిగారు, పెద్ద క్వశ్చన్ ఉంది, బ్రీఫ్ గా చెప్పాలంటే. సో మామూలుగా అందరికి పెద్ద వాళ్ళకన్నా చిన్న వాళ్ళంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో మీకు కూడా అలాగైనా అని చెప్పి దీనికి 126 లైక్స్ వచ్చాయి. సో చెప్పు మమ్మీ,
ఫస్ట్ పెద్దవాళ్ళు అంటే ఫస్ట్ తల్లి మమ్మీ డాడీ చేస్తారు కాబట్టి వాళ్ళంటే చాలా ఇష్టం. చిన్నవాళ్ళు ఏం చేసుకోలేరని వాళ్ళ మీద అలాగే ఇష్టం, అంతే తప్ప పెద్దవాళ్ళు వేరే చిన్నవాళ్ళు వేరే అలాగేం డిఫరెన్స్ ఉండదు తల్లిదండ్రులకి, ఇద్దరు ఒకటే సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఫన్నీ క్వశ్చన్ అండి, నేను ఎంత నవ్వానో నాకే తెలుసు అండి. సో అడిగింది ఆకర్ష చౌదరి, దీనికి 115 లైక్స్ వచ్చాయి. ఇదేంటి తెలుసా, హరీష చిన్నప్పుడు కూడా ఇలా తింగర దానిలా బ్రాకెట్ లో ఇన్నోసెంట్ ఉండేదా అండి. సో ముందు నేను చెప్పాలంటే తింగర దాన్ని అని నన్ను చిన్నప్పటి నుంచి అందరు అంటున్నారు, నేనైతే భలే ఓన్ చేసుకున్నాను ఈ కామెంట్ ని. సో ఇప్పుడు ఇంకా ఆన్సర్ అడిగేద్దాం మమ్మీ చెప్పు. ఇన్నోసెంట్ అంటే ఏ విషయంలో అల్లరి పెట్టడం, ఏదైనా కావాలని పిలిచి పెట్టడం అవేమి ఉండేది కాదు. అలాక ఏం చెప్తే చేస్తుంది అంతే, మన మన ఏం చెప్తే చేయదు, అలాక చెప్తే చేస్తుంది. వాళ్ళిద్దరు ఏమైనా పనులు చేసినా ఎవరు చేశారు అన్నది నేను ఇప్పుడు వరకు కనబెట్టలేదు. ఏమైనా పాడు చేస్తారు, ఏమైనా సామాన్లు ఇద్దరు కడుగుతారు, ఎవరు చేశారా అంటే అది ఇది కలిసి ఎవరు చెప్పరు. లాస్ట్ నేను కనిపెట్టలేకపోయాను, లాస్ట్ వరకు వాళ్ళు ఎవరు చేసారు వాళ్ళు చెప్పరు, నేను అనుకోలేకపోయాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, షేక్ అఫ్రీన్, ఆడపిల్లలు పుట్టారని ఎప్పుడైనా బాధపడ్డారా, ఒక బాబు ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా, 75 లైక్స్ వచ్చాయి దీనికి. ఆడపిల్లలు పుట్టారని మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, దేవుడు ఇచ్చి ఉంటే వాళ్ళు మేము ఇద్దరమే కన్నాము, దాన్ని దేవుడికి ఇవ్వాలని ఉద్దేశం ఉంటే వాళ్ళిద్దరు ఎవరికో ఒకరు ఇచ్చిందరు, కానీ మాకు అందుకే ప్రాప్తాన్ని మేము ఫస్ట్ నుంచి దాని మీద కాన్స్టిట్యూషన్ ఉన్నాం తప్ప మాకు మా పిల్లలు పుట్టలేదు ఫీల్ అవ్వలేదు. మా పిల్లలు పెరుగుతుంది కొలిది మా ఇన్కమ్ ప్రొఫెషన్ డబ్బు అన్ని అలాగా పెరుగుకుంటూ వచ్చింది. వాళ్ళకి ఏం కావాలన్నప్పుడు దేవుడు ఆ విధంగా సమకూర్చారు. వాళ్ళ పిల్లలకి దేనికి మేము ఎప్పుడు ఎవరి దగ్గర చేసాపుకుంటా ఏమి చేయకుండా వాళ్ళు అనుకున్న మేము అనుకున్నట్టు అన్ని విధాలుగా జరిగాయి కాబట్టి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, కులుకురి సౌజన్య అండి, మీరు మీ సిస్టర్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఇప్పుడు మీరు సక్సెస్ అయినప్పుడు ఆంటీ ఎలా ఫీల్ అయ్యారు, మీకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూసి ఆంటీ ఎలా రియాక్ట్ అవుతారు. ఇది నా క్వశ్చన్, 60 లైక్స్ వచ్చాయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి, అన్ని విషయాలు అందరూ చెప్పకండి, ఎవరు ఎలా ఉంటారో తెలియదని చెప్పవడం కానీ ఏదోనో ఒక ఏ జాబ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి విధంగా ఉండే ఉంటది. అవి ఒక బిజినెస్ చేసినా ఎవరు వస్తారు ఎవరు అంటారు, ఆఫీస్కి వెళ్తే ఎవరో ఏదో అంటారు, అవన్నీ పట్టించుకుంటే ఎప్పుడు పని ఏ విషయంలో చేయలేము. మేము కూడా 30 ఇయర్స్ 35 ఇయర్స్ షాప్ లో కూర్చుంటాం, మాకు తెలుసు మనుషుల తల మెంటాలిటీ ఎవరు ఏమంటారు. మనకి అనవసరం, మనం బిజినెస్ చేస్తున్నాం ఎంతవరకు మనకి వాళ్ళతో అవసరం అంతవరకు మాట్లాడడం, మన పని అయిపోతే మనం సైలెంట్ కూరుకోవడం అనే విషయమే మేము ఫస్ట్ నుంచి వాళ్ళకి వాళ్ళకి అదే చెప్తాం. వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను చాలా హ్యాపీ. చిన్న బీటెక్ చేసి ఖాళీ ఉండిపోయిందని నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎండకి వెళ్తే జాబ్ చేయాలంటే ఎండ, ఒంట్లో ఎక్కడికి వెళ్ళాలంటే నేను వెళ్ళలేను, అన్ని మాకు ఇచ్చేసి జాబ్ చేసుకోవే అంటే నేను దానికి వదిలి ఉండలేను అలా చెప్తుండేది. ఇది ఏమైపోద్ది అనుకుని నాకు భయం ఉండేది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాక అది హ్యాపీగా ప్రొఫెషనల్ చేసుకుంటుంది, అది హ్యాపీగా ఉంది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేను ఒక స్టేజ్ ఉందండి, ఎప్పుడంటే అన్వి పుట్టిన తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత, అంటే అన్వి వదలలేక ఇంకెక్కడికి వెళ్ళలేక అండ్ ఇంత చదువుకున్న తర్వాత మమ్మీ వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా ఇలా ఖాళీగానే ఉండిపోతావా అని మమ్మీ వాళ్ళకి ఎప్పుడు కూడా, మమ్మీ వాళ్ళు కూడా. సో ఆ రోజుల్లోనే షాప్ ఉండేది మమ్మీకి, మమ్మీ ఓన్ షాప్ ఉండేది అండ్ డాడీకి డాడీ ఓన్ షాప్ ఉండేది, కిరాణా అలాగా వర్కింగ్ అని అనమాట. ఖాళీగా అసలు ఉండరు మా మమ్మీ మా నాన్నమ్మ ఎవరు కూడా ఖాళీగా ఉండరు, మా పిన్నులు ఎవరు చూసుకున్నా సరే ఎవరికి టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదండి. సో ఏదైనా టైం యూటిలైజ్ చేసుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉంటారు. అలాంటిది ఆ జనరేషన్ తర్వాత జనరేషన్ అయ్యుండి ఇంత చదివించి హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్న తర్వాత కూడా ఏం చెయ్యట్లేదు ఖాళీగా ఉన్నావు అని ఒక బాగా ఫీల్ అయ్యేవారు అండ్ ప్రతిసారి ఫోన్ చేసేవారు. సో నాకైతే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా, సో అన్ని ఎక్కడ వదలడానికి అవ్వదు వదలలేను ఆ రేజ్ నుంచి అక్క యూట్యూబ్ స్టార్ట్ చేయడం, తర్వాత తను నాకు కూడా ఎంకరేజ్ చేయడం నేను చేయడం. మమ్మీ వాళ్ళు అప్పుడు ఎలా ఉండేవారు అంటే ఏదో ఒకటి చెయ్యి ఖాళీగా ఉంటూ అది యూట్యూబ్ అవ్వని ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా చెయ్యి, డబ్బులు సంగతి సెకండరీ, ఫస్ట్ నువ్వు పని చెయ్యని అలా ఉండేవారు. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మయ్య ఇదేదో ఒకటి కదిలిందిరా బాబు అంటున్నారు. సో ఇంకా అందుకనే నెగిటివ్ కామెంట్స్ వీటన్నిటికి కామెంట్స్ అంటే ప్రతి దాంట్లో వస్తాయి. మనం ఏం చేసినా 10 మందిలో 8 మంది నచ్చితే ఇద్దరికి నచ్చదు, ఒక 5 నచ్చితే 5 నచ్చదు, అందరితో ప్రోత్సుకుంటే మనం ఏం చేయలేం. వాళ్ళు అది వినేసి వదలడమే.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రియాంక అరంత్కర్, హరీష్ అక్క అల్లరి పాపన లేకపోతే సైలెంటా, శిరీష్ అక్కకి మ్యారేజ్ అయ్యాక మీ ఎలా ఫీల్ అయ్యారు? బికాస్ మీ ఇంట్లో నలుగురు సో మచ్ అటాచ్మెంట్ కదా, అన్వి పాప పుట్టినాక అమ్మమ్మగా మీ ఫీలింగ్ ఏంటి? శిరీష్ అక్క పెళ్ళాక నాకు అనిపించింది నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని. అప్పటి వరకు నాకు తెలియదు ఇద్దరు ఫస్ట్ నుంచి ఎక్కువ బాగుంది, అన్ని పనులు చేసేసుకునేవారు, నా వర్క్ ఏది వచ్చేది కాదు, ఏదైనా చేయాలంటే చేసేసుకున్నా. అది వెళ్ళిపోయాక ఇది అవుట్ ఆఫ్ స్టేట్ లో జాబ్ కోర్స్ ఇంజనీరింగ్ కి వస్తే కూడా నేను పంపలేదు, అది వెళ్ళిపోతుంది నువ్వు వెళ్ళిపోతుంది నేను మమ్మల్ని నేను పంపలేదు. చాలా అసలు చెప్పాలంటే శిర్షాకి అక్కడికి కలకట్ట వెళ్ళిపోయాక దానికి ఫీవర్ వచ్చేసింది, ఇక్కడ దీనికి ఫీవర్ వచ్చేసింది. 2 మంత్స్ అక్కడ అది సఫర్ అయింది, ఇదికి 2 మంత్స్ సఫర్ అయింది, ఎంతకీ తగ్గలేదు. అప్పుడు ఆలుడు గారు ఏమి ఇలా తగ్గట్లేదు అని అంటే తెచ్చి దిగబెట్టి అండి, ఒక 15 రోజులు ఉంటాక మళ్ళీ వచ్చి తీసుకుపోదురు అంటే తెచ్చి దిగబెట్టాక ఒక 1 వారం రోజులు ఇద్దరు కలిసి పడుకున్నారు. దాంతో దీనికి హాల్లోనూ దానికి బెడ్రూమ్ లో పడుకోబెట్టాం 1 వారం రోజులు. అప్పుడు ఎవరికి జ్వరం రాకపోతే దానికి కలగడం పంపించు, దీనికి ఇంట్లో అంత అలాగా అయ్యి అప్పుడు కొంచెం సర్దుకున్నారు వాళ్ళిద్దరు. సో మేము చాలా చాలా చిన్నప్పటి నుంచి ఒక బాండింగ్ లో ఉండే వాళ్ళం అనమాట. మమ్మీ షాప్ కి వెళ్ళిపోయింది, మా ఇద్దరిని తాళం వేసి ఇంట్లో ఉంచేసి షాప్ కి వెళ్ళిపోయింది. మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంక బయటకు కూడా వెళ్ళకుండా హ్యాపీగా మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నావు అంతకన్నా ఎక్కువ మాట్లాడేవి మాకు అప్పుడు. సో మా చైల్డ్హుడ్ అంతా అలా జరిగిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, శైలజ మామిడి, 45 లైక్స్ వచ్చాయి దీనికి, మీ మమ్మీ చేసిన వంటల్లో అన్నిటికన్నా ఫేవరెట్ డిష్? సో ఈ క్వశ్చన్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హరీష్ అక్క అల్లరి పాపనా లేకపోతే సైలెంటా? సైలెంటే, ఇప్పుడు ఏం అలరపట్లేదు, కానీ కోపం వస్తే అప్పుడప్పుడు చూపిస్తుంది. ఏదైనా కావాలి అంటే నాది మీద చూపించదు, ఆ డాడీ దగ్గర చెప్తుంది, ఆ డాడీకి దానికి ఎక్కువ అటాచ్మెంట్ నా మీద కంటే ఆ డాడీతోనే దానికి ఎక్కువ, అన్ని విషయాలు ఆ డాడీతోనే షేర్ చేసుకుంటుంది, తర్వాత మమ్మీతో షేర్ చేస్తుంది. అన్ని పాప పుట్టినాక అమ్మమ్మగా మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు పండు ఉన్నాడు, మనవడు ఉన్నాడు, మానవి పుట్టింది మనవరాలు పుట్టిందని మేము చాలా హ్యాపీ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, శైలజ మామిడి, 45 లైక్స్ వచ్చాయి దీనికి, మీ మమ్మీ చేసిన వంటల్లో అన్నిటికన్నా ఫేవరెట్ డిష్ చెప్పండి. సో నాకు అన్ని ఇష్టమే, అందరికి మమ్మీల డిష్లు అంటే అన్ని నచ్చుతాయి కదా, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అవే తింటాం కాబట్టి అది ఒక ఇష్టం ఉంటది. సో నాకు ఎక్కువ ఇష్టం అయితే పెరుగు వడ ఇష్టం, మమ్మీ చేసింది పులావ్ ఇష్టం, ఈ రెండు ఎక్కువ ఇష్టం అన్నమాట. చికెన్ నాన్ వెజ్ యాజ్ యూజువల్ చాలా ఎక్కువ ఇష్టం. కరెక్ట్, మర్చిపోయాను. నూలుగొండ చేస్తే అది చెల్లె వరకు తింటూనే ఉంటుంది. నేను తినేది కూడా నాకు ఇష్టమైంది అయితే అలా తింటూనే ఉంటాను, ఎంత తినేస్తానంటే. అలాంటి బోల్డ్ ఇన్సిడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్స్ లో వస్తాయి. ఇప్పుడు నుంచి కాదండి, నేను ఎప్పుడు ఫుడీ అనమాట, ఫుడీ అంటే చేపలు ఏమైనా ఉండవనుకోండి, ఎవరికైనా నేను మా అత్త వారికి ఎవరికైనా ఇచ్చేస్తానంటే ఇవన్నీ నాదే, ఇదంతా నాదే, ఎవరికి ఇచ్చికు ఎవరికి ఇచ్చికు అంటది. అయితే నేను అంటా నువ్వు ఎంత తినగలుగుతో తిను, తర్వాత నేను ఎవరికైనా ఇస్తాను, నేను ఫస్ట్ ఒక పీస్ తినేసి మధ్యాహ్నం ఒక పీస్ తినేసి అప్పుడు చెప్తుంది ఎవరికి ఇస్తావు ఇవ్వు అంటే. నాకు ఏదైనా చూసిన వెంటనే ఫాస్ట్ లేకపోతే వేరే వాళ్ళు తినేస్తే నాకు తగ్గిపోద్ది అంటే నాకు ఇంకా కడుపులో ఎంత నేను తినగలను, అవి నాకు అసలు మైండ్ లో రావన్నమాట. ఏది చూస్తే ఫాస్ట్ తినేయాలి లేకపోతే అందరు తినేస్తారు. ఒక చిల్లీ ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి బనానా 2 డజన్స్ కొనేసి అక్కడ పెట్టేసి వాళ్ళిద్దరికి ఇంట్లో పెట్టేసి నేను షాప్కి వెళ్ళిపోయాను. షాప్కి వెళ్తే టీవీ చూసుకొని తీసుకొని ఆ 2 డజన్ బనానా తినేసింది, తినేసి అలాగ ఉంది. ఏం చేసావని అంటే ఒకటి ఇవన్నీ తొక్కలేటే అంటే అన్ని నేనే తిన్నానని. ఏమవుతాయి అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది, దాని తర్వాత వామిటింగ్స్ అయ్యి అన్ని అయ్యి 2 డేస్ తర్వాత ఇన్ని సార్లు అండి నేను ఎక్సెస్ తినేసి, దానికి తెలియదు దాని కడుపులో ఎంత పడుతుంది, ఎక్సెస్ తినేసి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవన్నీ చెప్తే ఫన్నీ ఫన్నీగా ఉంటది అసలు. దానికి తెలియదు అసలు ఎంత తినాలో, దాని కడుపులో అవి ఉన్నాయంటే దాందే అని అనుకుంటారు. ఇప్పటికీ కూడా ఫుడ్ విషయంలో అది తెలియదు అనమాట. సాటర్డే నేను నాన్ వెజ్ తిన్ను, ఏదైనా నాన్ వెజ్ ఒకవేళ ఫ్రైడే ఉండిపోతే అమ్మో సాటర్డే తినలేనని ఫ్రైడే 12 అవర్ ముందే తినేయడం, అర్ధరాత్రి లెగ్స్ తినడం, ఇలాంటివి ఇన్ని చేశాను నేను. సో నెక్స్ట్ క్వశ్చన్, నందిని రామ్, మీకు హరీష్ అక్క పై శిరీష్ అక్క ఎక్కువ కోపం ఎప్పుడు వచ్చింది, టాప్ 3 చెప్పండి. నా మీద అక్క మీద నీకు ఎప్పుడెప్పుడు కోపం వచ్చింది? ఏదైనా 3 ఇన్సిడెంట్లు చెప్పాను. చదవమంటే చదవకపోతే నాకు విపరీతం కోపం వస్తుంది. మమ్మీ వెరీ స్ట్రిక్ట్, డాడీ కన్నా డాడీ స్ట్రిక్టే కాదు,
డాడీ అసలు స్ట్రిక్ట్ ఏ కాదు, మమ్మీ వెరీ స్ట్రిక్ట్. ఎంత ఆర్డర్ పెట్టండి, ఎన్ని రకాలైన వండమనండి వండుతాం, ఎంత తింటారంటే తినండి, ఎక్కడ సినిమాకంటే వెళ్దాం, అన్ని ఏ ఊరు వెళ్తే ఎప్పుడు వెళ్తాం అన్ని చేస్తాం, కానీ చదవబోతే మాత్రం నేను ఉండుకుండేదాన్ని కాదు. అసలు మేము అప్పుడు అలాగే అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కాదనమాట, ఏదో యావరేజ్ అబోవ్ యావరేజ్ అలా వస్తాం, కానీ సూపర్ క్లెవర్ బ్రేవ్ స్టూడెంట్స్ అయితే కాదు. అంటే నేను అక్కడ మాట్లాడుకున్నప్పటికే మాకు సరిపోయింది, చదివితే వచ్చేది బట్ చదవం అనమాట. సో అలాగా బోల్డెన్ సార్ ప్రోగ్రెస్ కార్డ్ తక్కువ మార్కులు రావడం, మేమేమో మా మమ్మీకి చూపిస్తే కొడతది తిడతది అని చెప్పి మా డాడీ చెప్పి సైన్ పెట్టించుకోవడం. డాడీ ఏమన్నారు, మార్కులు క్లోజ్ చేసి సైన్ పెట్టండి అన్నా సరే సైన్ పెట్టేవారు. సో అలాగా చేయడం, ప్రోగ్రెస్ కార్డ్ రావాలి కదా, మధ్యాహ్నం క్యారియర్ ఇచ్చిన వెళ్ళినప్పుడు మ్యామ్ అడుగుతారు మీరు ప్రోగ్రెస్ కార్డ్ చూసారా అంటే లేదు, మరి సైన్ పెట్టడం చూస్తే మీకు తెలుసా అంటే తెలియదు, అది చూపించండి అంటే ఆ డాడీ సైన్ ఉంటారు. ఇంటికి వచ్చేదాకా మాత్రం ఊరుకుండేదాన్ని కాదు, బాగానే కుడితే అప్పుడు మాకు రౌండ్ అయ్యేది. అమ్మో ఎవరికైనా చైల్డ్హుడ్ కి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, మాకు అసలు వెళ్ళాలని లేదు, మళ్ళీ చదవాలరా బాబు. అన్ని విషయాలు అడుగుతాయిరా, అన్ని కాదు చదువు మార్కులు ప్రోగ్రెస్ కార్డులు, ఏం తినాలంటే చేస్తా, ఎక్కడ తిప్పమంటే తిప్పుతా, ఏ బట్టలు కావాలంటే కొంటా, అన్ని చేస్తారు. అప్పుడు మా స్కూల్లోనే అయితే అన్ని పేపర్స్ కూడా ఇచ్చేవారు, నా స్కూల్లో అయితే పేపర్స్ అన్ని ఇస్తే అన్ని చూసేది అప్పుడు బిక్కు బిక్కు అనుకుంటూ పక్కన నించునే వాళ్ళు మనసులు. నెక్స్ట్ క్వశ్చన్ చింతా పావని అండి, 35 లైక్స్ వచ్చాయి. ఆంటీకి తీరని కోరిక ఏదైనా ఉందా తన లైఫ్ లో అని అడగండి హరీష. పెద్ద ఇల్లు కట్టుకొని ఫుల్ గార్డెన్ పెంచుకొని అన్ని చేయాలని చాలా కోరిక ఉంది, మరి అది ఇప్పుడు గాడ్ దర్శించేస్తారని తెలియదు. ఇప్పుడు ఉంది ఇల్లు కానీ మోడర్న్ కట్టుకోవాలని చాలా కోరిక ఉంది, మరేమో తెలియదు. అండ్ ఆంటీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, అది ఎలా అంత ఓపిక ఎలా వస్తుంది? మేము చిన్నప్పుడు చాలా పనులు చేసేవాళ్ళం, సమ్మర్ వస్తే చింతపండు పిక్కలు తీయడంతో సహా, మామిడికాయలు కోయడంతో సహా, మొత్తం ఒడియాల అప్పడాలతో సహా అన్ని పనులు చేసేవాళ్ళం. అత్తరింటికి వచ్చాక బిజినెస్ ఈ పనులు ఏవి మాకు పెద్దగా ఉండేవి కావు, ఆ బుర్రలో చేసే తోట ఉంది కాబట్టి ఎంతో కొంత చేసుకునే ఉండేవాళ్ళం. షాపు, ఇల్లు, పిల్లలు, మధ్యాహ్నం పొట్లు, ఏవో నాన్ స్నాక్స్ అలా చేసి ఉండడం. ఇప్పుడు నేను అనుకుంటున్నాను నేను చాలా తక్కువ పని చేస్తున్నాను, అంత చేసేదాన్ని చేయలేకపోతే ఫీల్ అవుతున్నాను, అదేం పెద్ద పని కాదు. చేయాలని మనసు ఉంటే ఏదైనా చేయొచ్చు, అది వయసుతోని దీంతో ఏం సంబంధం లేదు, మనం చేయాలని ఇష్టం ఉండాలి ఫస్ట్. సో ఈ జనరేషన్ వాళ్ళకి ఆంటీ చెప్పే అడ్వైజ్ ఏంటి? చెయ్యాలి ఫస్ట్, ముందు ఆలోచించుకోండి చెయ్యాలి అని 100 సార్లు అనుకుంటే అట్లీస్ట్ 25% అయినా మనం చేయగలుగుతాం, చెయ్యాలి అనుకోకపోతే ఏది చేయలేం. అండ్ అంకుల్ తో తన మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? బికాస్ మ్యారేజ్ అయ్యాక ప్రతి ఒక్కరి లైఫ్ లో గొడవలు అవ్వడం సహజం. అది ఎలాగైనా ఉంటాయి, అది కామన్. ఇప్పుడు ఏ ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండరు, ఏ ఇద్దరు కూడా అక్క జిల్లా అన్నంలో 5 రేసి పుడతాం, కానీ ఏ ఒక్కరు మైండ్ తో షర్ట్ ఇంకొకరితో ఉండదు. అలాగే వాళ్ళు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి, మనం ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి, మన బాండింగ్ మన పిల్లలు మన అవసరాలు మన పిల్లల ఇష్టాలు ఇవి బట్టి ఉంటాయి. వాళ్ళకి ఏది ఇష్టం ఉండకపోయినా మనకి ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు వస్తాయి, వచ్చాయని అన్ని మానుకోకూడదు. మనకి మన ఇష్టాలు ఇష్టాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు, చెయ్యాలని తపన ఉండాలి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి, అది నాకు అవ్వదు నేను చేయలేను అలాగా అని వదిలేస్తే మాత్రం మనం ఎప్పుడు పైకి రాలి. సో విన్నారా అడ్వైస్? సో నెక్స్ట్ క్వశ్చన్, రమ్య దులీప్ పాల, డిడ్ యువర్ మదర్ షో ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సిస్టర్? కుడ్ బి ఇన్ అకాడమిక్స్, ఫైనాన్షియల్ స్టేటస్, అచీవ్మెంట్స్, చిల్డ్రన్, కుడ్ బి ఎనీథింగ్, ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వెరీ జెన్యున్లీ, ఆన్సర్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ జెన్యున్లీ. సో నన్నే కదా ఈ క్వశ్చన్ అడిగారు. లేదండి, డిఫరెన్స్ అనేది ఎప్పుడు లేదు, ఎందుకంటే ఇద్దరం ఆడపిల్లలమే, మాకు ఏజ్ డిఫరెన్స్ కూడా జస్ట్ ఒక 2 ఇయర్స్ ఉంది అంతే. సో డిఫరెన్స్ అయితే నాకైతే చిన్నప్పటి నుంచి ఏం కనిపించలేదు, వెరీ జెన్యున్ అండి. పెళ్లి విషయంలోనైనా ఏ విషయం అకాడమిక్స్ అయినా సరే ఎవరికి ఏది సరిపోతుంది అంటే, నేను ఇప్పుడు నేను ఇంకా బాగానే చదువుతాను అక్కతో కంపేర్ చేస్తే, బాగానే చదువుతాను. సో అక్కకి ఏంటంటే కొంచెం క్రియేటివిటీ చిన్నప్పటి నుంచి ఉంది, తను ఏదైనా చేయగలదు అనమాట. అంటే ఇప్పుడు కుట్లు వచ్చాకకి పెయింటింగ్ వచ్చు, చాలా వచ్చా అనమాట. నాకు చిన్నప్పటి నుంచి చదువు తప్ప ఏది రాదు, చదువు కూడా నేను చదివితే చాలా చాలా. సో అక్కకి అన్నింటిలోని ఒక క్రియేటివిటీ అనేది ఉంది, బట్ నాకేంటంటే అది లేదు, కొంచెం తక్కువే. ఇప్పటికే నా గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి మీకు తెలుసు, అంత క్రియేటివిటీ అంత ఇంట్రెస్ట్ ఏవి లేదు, ముగ్గుల్లో కానీ వీటి ఏ వేటిల్లో కానీ. నేను ఏదైనా
చేయగలను అంటే చదువు ఒకటే చదవగలను బాగా. సో అప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళకి పిల్లలు ఎలా పెరుగుతున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసు కాబట్టి నాకు అస్సలు ఒప్పుకునేది కాదు. అక్కకి 50 మార్క్స్ వచ్చినా బాగుంది అనేవారు, నాకు 85 వచ్చినా సరే తిట్టేవారు, నీకు 90 ఎందుకు రాలేదు అని చెప్పి. సో మేము బాగా చదవలేదు అని ఇందాక అంతా చెప్పిందంతా కూడా ఒక స్టేజ్ వరకేనా అండి, 7th క్లాస్ వరకు అనమాట. చిన్నప్పటి నుంచి 7th వరకు. 7th ఎప్పుడైతే మాకు ఒక మంచి స్కూల్ చూసి మా గురించి చెప్పి అప్పుడే పెట్టిన స్కూల్ అనమాట. సో ఆ స్కూల్లో జాయిన్ అవ్వడమే మాకు ఒక మంచి టర్నింగ్ పాయింట్, చాలా మంచి. సో ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయడం వల్ల, అది కూడా కొత్త స్కూల్ అవ్వడం వల్ల, మమ్మీ వచ్చి ఇది వీళ్ళు తెలివైన వాళ్ళే కానీ వీళ్ళు యూజ్ చేసుకోవట్లేదు సో మీరు పట్టుకోండి అని చెప్పి మాకు ఒక మంచి స్కూల్ వేశారు. అప్పుడు నేను 7th ఉన్నాను, అక్కడ 9th ఉండేది అనమాట. సో అప్పటి నుంచి మా లైఫ్ అనేది ఓకే, చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని ఏంటంటే ఆడుకుందాము, ఆడుకోవడం కూడా కదా మాట్లాడుకుందాం అని అలా నెగ్లెక్ట్ చేసేవాళ్ళం. సో 7th నుంచి అనేది మారిపోయింది అనమాట. సో నేను బాగానే చదివేదాన్ని అలా చూస్తే అప్పుడు అర్థమైంది అనమాట. సో అందుకని అక్కడికి డిగ్రీ చేపించారు, నాకు బీటెక్ చేపించారు, తర్వాత నేను చదువుతానన్నా ఏం అనలేదు. దాని అయితే పాట్ పెయింటింగ్ అని ఏంటేంటో చేసేది, నేను మాత్రం దేనికి వెళ్ళేదాన్ని కాదు. నేను ఏదైనా కుదిరితే కంప్యూటర్ కోర్సు ఇలా చదువుకి సంబంధించిందే చేసేదాన్ని, కానీ నాకు ఇలాంటి ఆర్ట్ మీద క్రాఫ్ట్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అంత చేయకూడదు అసలు ఏమి, నేను ఏం చేసినా అది పిచ్చిగానే అవుతుంది అనిపిస్తుంది. డిసెంబర్ ఫస్ట్ వచ్చిన వారం ముందు నుంచి ఎగ్జైట్ అయితే ఎలాంటి ముగ్గు వేయాలి, నన్ను కూడా పండగ వస్తే ముగ్గులు వేసేయాలి, ఇవన్నీ కూడా దానికి చాలా ఇంట్రెస్ట్. చేయకపోతే కూడా ఏడ్చేస్తుంది, చేయలేదు మమ్మీ చేసి రా మమ్మీ రా మమ్మీ రా అని ఏదైనా పండగకి ముగ్గేసినప్పుడు దానికి ఎప్పుడు 9 అవుతుంది అంటే నైట్ వేసేవాళ్ళం కదా అప్పుడు. సో నైట్ 8 నుంచి కదులు వెళ్తాం ముగ్గేద్దాం అంటే నాకు ఎంత చిరాకు అంటే అవన్నీ టీవీ చూసుకోవచ్చు కదా, హ్యాపీగా మంచి ప్రోగ్రామ్ వస్తుంది, ఎలా ముగ్గేస్తే ఏమవుతుంది, మళ్ళీ పోద్ది కదా మార్నింగ్ ఎందుకు ఇప్పుడు అక్కడ వేయడం, అర్ధరాత్రి ఎందుకు వేయడం అని నేను డాడీ హ్యాపీగా టీవీ చూసుకునే వాళ్ళం. అండ్ అక్క మమ్మీ మంచి ముగ్గులు వేసి ముగ్గంతా అయిపోయిన తర్వాత మాకు పిలిచేవారనమాట. నిజంగా మీ నెక్స్ట్ క్వశ్చన్ అండి, కాదారు శ్రావణి 22 లైక్స్ వచ్చే దీనికి, నిజంగా మీ మదర్ అండ్ డాడ్ ఆల్సో చాలా గ్రేట్, అమ్మాయిలని ఫీల్ లేకుండా మీకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నిజంగా హార్ట్ ఫుల్ గ్రేట్. నా నేమ్ మెన్షన్ చేసి ఆంటీ అండ్ అంకుల్ తో హాయ్ చెప్పండి, లవ్ యూ సో మచ్, నిజంగా చాలా సింప్లీగా ఉంటారు హరీష గారు, మీకు కోపం కూడా రాదనుకుంటా, చాలా కూల్ పర్సన్. చెప్పమ్మి శ్రావణి హాయ్ అని చెప్పు. శ్రావణి హాయ్. సో చెప్పు, మేము చేసింది పెద్ద విషయం ఏం కాదమ్మా, ఎవరి తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్ ఏదైనా అనుకుంటారు, అది గాడ్ గిఫ్ట్ కూడా ఉండాలి, అది అలాగే అయింది అంతే తప్ప మేమేదో చేస్తామని ఏమి కాదు. అది ఎవరి పిల్లలకి తల్లిదండ్రి, ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్ ఇవ్వాలనే కోరుకుంటారు, అది కూడా గాడ్ కూడా మనకి సపోర్ట్ చేస్తే అవన్నీ హ్యాపీగా అయిపోతాయి అంతే. సో మీకు కోపం కూడా రాదనుకుంటా, చాలా కూల్ పర్సన్. నాకే అప్పుడప్పుడు వస్తుంది కోపం వస్తే జోరుగా వస్తుంది, ఒక 5-10 మినిట్స్ ఉండి పోతుంది, మేము పట్టించుకోవాలి. సో నాకు చాలా కోపం వస్తుంది, బట్ చెప్పాను కదా లాస్ట్ కొన్ని వీడియోస్ లో నాకు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, నేను చాలా తక్కువ మంది దగ్గర కోపం చూపిస్తాను అనమాట. అంటే మరీ ఓన్ చేసుకుని, ఇంకా అంటే మమ్మీ డాడీ అక్క మా ఆయన అంతే, అంతకు మించి నేను ఎవరి దగ్గర మాట్లాడు కూడా. సో చాలా చాలా ఇంట్రోవర్ట్, నా చేత మాట్లాడాలంటే చాలా కష్టం అసలు. నేను ఇంత మాట్లాడుతున్నానంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి నువ్వే అనుకుంటారు. అంటే ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత, ఫ్రెండ్స్ అయిన తర్వాత మాటలు వచ్చు, బట్ కొత్త వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా కష్టం నాకు. సో నెక్స్ట్ క్వశ్చన్, నాకే ప్రియాంక అరంద్కర్, మీరు మీ మమ్మీ కుట్టినా డాడీ కుట్టినా? డాడీ కుట్టిన. సో డాడీ కుట్టి అని అంటే నేను ఎప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి మమ్మీ కన్నా డాడీయే ఎక్కువ చేశారనమాట, లైక్ ఎత్తుకోవడం నుంచి. సో ఎక్కువగా నాకు డాడీయే అన్ని పనులు కూడా చేసేవారు స్కూల్. సో బాండింగ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ కన్నా డాడీతోనే చాలా ఎక్కువ, అలాగే మమ్మీతో లేదని కాదు, కంపారిటివ్లీ డాడీతో ఎక్కువ అనమాట. ఏదైనా డాడీకి ఫస్ట్ చెప్తుంది, తర్వాత మమ్మీ చెప్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, షైకర్ కుట్టి, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల మీ మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీ అయిపోయాను, ఏదో ఒకటి చేస్తుంది అది హ్యాపీగా ఉందని మేము ఫీల్ అయ్యాం. సో నెక్స్ట్ క్వశ్చన్, స్నేహిత్ రెడ్డి, హరీష్ అక్క మీరు ఏ విషయం గురించి అయినా చిన్నప్పటి నుంచి ఒకసారైనా కొట్టారా?
సో చిన్నప్పటి నుంచి ఓన్లీ చదువు విషయంలో అది కూడా 7th వరకు అండి. సో చెప్పినట్టు 7th తర్వాత మా లైఫ్ అనేది చేంజ్ అయింది మంచి పాజిటివ్ గా. సో అంతకు ముందు వరకు మార్కులు రాకపోయినా సరే సరిగ్గా చదవకపోయినా మేము అంతకు మించి పెద్ద పెంకి కూడా కాదు, మేము ఏమైనా చేయలేదంటే సూపర్ గా చదివేసి క్లాస్ టాపర్స్ అవ్వలేదు, అంతే ఏదో మాట వరుసకి చదివే వాళ్ళం, ఆ కొంచెం కొంచెం మార్కులు తెచ్చుకునే వాళ్ళం. సో మమ్మీ కోపం వచ్చేది కూడా చదువు విషయం తప్ప ఇంక దేనికి ఎప్పుడు కొట్టలేదు, డాడీ అయితే దానికి కూడా కొట్టలేదు, డాడీ ఎప్పుడు కొట్టలేదు. సో డాడీ మమ్మల్ని మేము ఇప్పటి వరకు జస్ట్ ఒకసారి చెయ్యి కూడా ఎత్తలేదు, అస్సలు డాడీ అనేది అసలు ఆ సీనే లేదు. అసలు డాడీ కొడతారు అంటే నమ్మ బుద్ధి కూడా ఏదన్నమాట. మా అత్తగారు వాళ్ళు 5 పిల్లలకి ఎప్పుడు కొట్టలేదు. సో మా చిన్న అన్నలు అందరూ కూడా ఏదైనా సరే అంటే ఒక పేరెంట్ స్ట్రిక్ట్ గా ఉండాలి, ఒక పేరెంట్ దగ్గర ఫ్రీగా ఉండాలి అనేది మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అదే ఉంటది అనమాట. సో అయితే మమ్మీ లేకపోతే డాడీ, అండ్ మా ఫ్యామిలీలో అందరికీ కూడా మమ్మీ కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటారు తప్పదు కాబట్టి, అండ్ డాడీలు ఎక్కడా ఎవరు స్ట్రిక్ట్ గా ఉంటారు, మా చిన్నాళ్ళు పెద్దనాళ్ళు ఎవరు అందరూ చాలా చాలా ఫ్రీగా వదిలేస్తారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ ప్రియ, ఆంటీ హూ లైక్స్ మోర్ శిరీష ఆర్ హరీష? బోత్. సో ఈశ్వరి గల్లీ అండి. నెక్స్ట్, మీ ఇద్దరు అమ్మాయిలో ఎవరి ఫ్యామిలీతో ఎక్కువ కనెక్ట్ అయ్యారు? అలాగే ఉండదమ్మా, మాకిద్దరు సేమే, అక్కడ ఉంటే అక్కడ హ్యాపీగా ఉంటాం, ఇక్కడ ఉంటే ఇక్కడ హ్యాపీగా ఉంటాం, అంతే తప్ప వాళ్ళ మాకేం డిఫరెన్స్ లేదు, ఇద్దరు ఒకటే. సో నెక్స్ట్ శేషు మణి 13, ఆడవాళ్ళు అందరికి ఇప్పటి జనరేషన్ ఎస్పెషల్లీ మీ మామ్ ఇచ్చే అడ్వైస్ ఏంటి ఆన్ మెయింటైనింగ్ ఫ్యామిలీస్ హెల్త్? ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే ఏ ప్రాబ్లం రా, హస్బెండ్ వైఫ్ అయినా ఎవరు ఆ లిమిట్ లో వాళ్ళు ఉంటే, ఎవరి లిమిట్ లో వాళ్ళు ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు, అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ సుశీల ఎన్, ఆంటీ ఇంట్లో అల్లరి శిరీష అక్క ఎక్కువ హరీష అక్క? ఫస్ట్ నుండి సైలెంట్ గా ఆంటీ అండ్ మీ చేతుల్లో ఎప్పుడు బాగా దెబ్బలు పడేవి? సో చాలా మంది కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో దెబ్బల గురించి చెప్పేసాము, ఇంకా బోర్ కొట్టించిన అనమాట. అండ్ అల్లరి గురించి కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది, మేమిద్దరం కూడా జంట పక్షులు లాగా ఉండేవాళ్ళం అనమాట, ఏదైనా అల్లరి చేసినా ఇద్దరం కలిసి చేస్తాము. అబిదా షఫీ, సీక్రెట్ ఆఫ్ యువర్ మామ్ యాక్టివ్నెస్ ఎట్ దిస్ ఏజ్, సో మచ్ హెల్పింగ్ టు బోత్ ద సిస్టర్స్. అలాగేం లేదమ్మా, నాకు ఇష్టం అంతే, ఇంకా మా మమ్మీ ఏం చెయ్యట్లేదు అన్న ఫీలింగ్ లో ఉందన్నమాట. మమ్మీ చాలా పని చేసేది, బెడ్ షాప్ చూసుకునేది, ఇల్లు చూసుకునేది, మాకు చూసుకునేది, హోమ్ వర్క్స్ చేపించేది, ఒక షాప్ ఫుల్ గా మెయింటైన్, కిరాణా షాప్ ఉండేది అనమాట మాకు. సో ఆ కిరాణా మొత్తం మెయింటైన్ చేయడం, ఆ కిరాణా షాప్ లో కూర్చున్నప్పుడు కూడా నేను ఒక గంట గడి ఖాళీ ఉంటే క్రోషియో పూసలు లేకపోతే కట్టర్లు మ్యాట్స్ మ్యాట్స్ మ్యాట్ కుట్టుకోవడం, సారీ ఫాల్స్ వేసుకోవడం, సారీస్ పెయింట్ చేసుకోవడం, ఏదో ఒక పని చేస్తే కానీ నాకు మనసు అందు. అంటే మధ్యాహ్నం 2-3 అవర్స్ కడతారనమాట, షాప్ క్లోజ్ చేస్తారనమాట, ఆ టైంలో కూడా మాకు లంచ్ పెట్టేసి అన్ని చేసి మా పనులు చూసుకున్న తర్వాత మమ్మీ ఒక 1 అవర్ వెళ్ళేది అనమాట క్లాసెస్ కి. మాకు బాగా గుర్తుంది అప్పుడప్పుడు పాట్ పెయింటింగ్ అని ఇంకా కుట్టడం, సారీస్ కుట్టడం అవన్నీ కూడా చేసేది. సో అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏం చేయట్లేదని మా మమ్మీ ఫీలింగ్ అనమాట. బ్లౌజ్ ఓన్ గా బ్లౌజులు కుట్టుకుండేదాన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ శిరీష కబుర్లు సరదా ఛానల్, పిల్లల కోసం తల్లులు చాలా త్యాగాలు చేస్తారు, బట్ వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ దేర్ డాడ్ ఫర్ దెమ్? సో సాక్రిఫైస్ అనేది పెద్ద వర్డ్ అయిపోతుంది, సాక్రిఫై కాదు, మన పిల్లల కోసం మనం చేస్తాం అంటే మనకు హ్యాపీనెస్ ఉండాలి, చేస్తాం వాళ్ళకి ఏదో చెయ్యాలి, వాళ్ళకి పెద్ద విషయం అన్న అనుకోవడం ఎందుకు, మనకు అన్నప్పుడు మళ్ళీ పెంచాలి, పెంచినప్పుడు అది హ్యాపీ హ్యాపీగా పెంచుకుంటే అది వాళ్ళకి హ్యాపీనెస్ మనకి హ్యాపీనెస్, అంతే తప్ప అది ఏదో చేస్తాము మనకేమో వాళ్ళకి ఉద్దరించాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్రిఫై చేస్తున్నా ఆ వర్డే వాడకూడదు, అసలు వాడకూడదు ఆ వర్డ్ వాడకూడదు. ఎవరు తల్లిదండ్రులు కూడా పిల్లలు తల్లిదండ్రులు చేస్తారు ఆ సాక్రిఫైషన్ కాదు, అది వాళ్ళ సాధన, మనం మేము మా పిల్లలు చేసుకున్నాం అది మా హ్యాపీనెస్, అంతే తప్ప సాక్రిఫైస్ అంత పెద్ద వాళ్ళు ఇక్కడ యూజ్ చేయకూడదు. అనుష అండి, ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అంటే అడగండి అక్క. ఆడపిల్లలకి ఆడపిల్లనే మగపిల్లనే ఫ్రెండ్ అయినా ఫిలోసఫర్ అయినా గైడ్ అయినా అన్ని తల్లి అయి ఉండాలి. మన పిల్లలకి ఎలా పెంచాలంటే ఏ విషయం వచ్చినా ఫస్ట్ మమ్మీకే చెప్పాలి, మమ్మీ డాడీకే చెప్పాలి తప్ప థర్డ్ పర్సన్ కి ఇంటర్ ఫ్యామిలీలో ఇంటర్ఫియర్ చేయకూడదు. మన పిల్లలు వాళ్ళ అమ్మలు చెప్పుకున్నారు, వాళ్ళ పిన్నిళ్ళు చెప్పారు, వాళ్ళు నిన్ను పిల్లలు ఎలాగా అంటున్నారు అన్న విషయం ఎప్పుడు తీసుకురాకూడదు. ఏ విషయం వచ్చినా ఒక బాధ వచ్చినా ఒక హ్యాపీనెస్ వచ్చినా ఒక ఇది కావాలన్నా అమ్మకి ఫ్రీగా ధైర్యంగా చెప్పుకునే ఫ్రీడమ్ ఇచ్చి మనం పెంచుకోవాలి మన పిల్లల్ని, ఏది మంచైనా చెడైనా
అది అన్ని మంచి జరుగుతుందని లేదు, అన్ని చెడే జరుగుతుందని లేదు. ఏదైనా కావాలనుకో, కొనుక్కోవాలనుకుంటే మమ్మీకే చెప్ప, అయితే మమ్మీ చేస్తుందా చేయదా అంటే ఆ తర్వాత సెకండరీ. కానీ ఫస్ట్ మమ్మీకి చెప్పినంత ఫ్రీడమ్, అంత హ్యాపీనెస్, ఫస్ట్ ఏ జరిగినా ఫస్ట్ మమ్మీ డాడీకి చెప్పుకునే స్వతంత్రం ఇచ్చి పక్కన పిల్లలకి పెంచుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, హాహా మీ ఇంటికి వచ్చినప్పుడు పాపం మీ ఇద్దరు వార్డ్రోబ్ సర్దుతున్నారు, మెసీనెస్ అంతా చూసి తిడతారా, మీ హస్బెండ్స్ ఏమైనా చెప్తారా? అమృత సాయి అడిగారు. నేను అవన్నీ పాడు చేస్తే మొన్న నా పిల్లలు కాబట్టి నేను తిడతాను. అల్లుడు గారు ఏం మాట్లాడు, ఏం అవసరం లేదు కదా, వాళ్ళకి తెలియదు ఏంటి, వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళకి తెలుసు, నేను చెప్పేది ఏముంటది. అండ్ మేము ఇప్పుడు మా మెసీనెస్ అన్నది చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అదేం కొత్త కాదు, ఇంక మేము ఈ లైఫ్ కి మారమని డిసైడ్ అయిపోయి సరే వచ్చినప్పుడైనా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు సర్దుతారు, వాళ్ళు వెళ్ళే లోపల అది మళ్ళీ పాడైపోద్ది. సో అదే నాకు ఇలాగ హ్యాపీనెస్, వాళ్ళకి అలాగ హ్యాపీనెస్, అంతే. అంత సర్దేస్తే ఏం దొరకదు అసలు. సో నెక్స్ట్ క్వశ్చన్, అనూష అడిగారు, మీకు మీ హస్బెండ్ కి ఏదైనా గొడవ వస్తే మీ మామ్ కి చెప్పుకుంటారా, మీ డాడ్ గా? అలా చెప్తే మీ మామ్ కానీ మీ డాడ్ కానీ మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడతారా, లైక్ మీ హస్బెండ్ కి చేస్తూ మమ్మల్ని అడ్జస్ట్ అవ్వమంటారా? నేను చెప్తాను నాకు క్వశ్చన్. సో ఎవరికి చెప్తారు అంటే చిన్న చిన్న గొడవలు ఆ వరకు అయితే మేమేం తీసుకెళ్ళం, పెళ్ళైన కొత్తలోనైతే ప్రతి చిన్న విషయం కూడా చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న గొడవలు, గొడవ అంటే పెద్దది అయిపోద్ది కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే అక్కడి వరకు తీసుకెళ్ళమండి. తీసుకెళ్లాల్సి వచ్చినంత వరకు అయితే డాడీకే చెప్తాం ఫస్ట్, అండ్ వాళ్ళిద్దరూ వింటారు. సో గొడవ గురించి ఎక్కువగా డాడీతోనే చెప్తాము. తర్వాత ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే డిపెండ్స్ అండి, అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరిగింది, ఎవరేం చేశారు, దాని మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి న్యూట్రల్ గా చెప్తారు. అలా లేదు కూతురు అని చెప్పి నువ్వే కరెక్ట్ అనరు, లేకపోతే అల్లుడు అని చెప్పి వాళ్ళకే కరెక్ట్, నువ్వే అడ్జస్ట్ అవ్వు అని కూడా చెప్పరు. సో ఏది కరెక్ట్ అయితే అది చెప్తారు. క్వశ్చన్, క్రిష్ గీత్ ప్లానెట్ అంట, హాయ్ హరీష, ఐ లైక్ యువర్ వీడియోస్ సో మచ్, విల్ గెట్ పాజిటివిటీ బై వాచింగ్ దెమ్. My question for you is, what is your childhood goal to become and did you regret any time for choosing YouTube as profession? So, thank you andi, na videos choose positivity ga feel avutunnanku. Tarvata meer adigina question, childhood goal ante memu anta ambitious student pillalam aithe kaadu, idi ayipovali adi ayipovali ani em ledhu, edaina baa chadukovali manchi job cheskovali ane anukune vallam, and YouTuber ayinanduku nenu assalu kuda regret avvatledu, I am so happy with my profession. నెక్స్ట్ పరుచూరి రమ్య, ఇన్ కేస్ శిరీష గారు మీరు హైదరాబాద్ కాకుండా ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్ అయితే హౌ ఆఫెన్ డూ యూ పీపుల్ మీట్? హైదరాబాద్ కాబట్టి వన్స్ ఇన్ అ వీక్ యూ పీపుల్ ఆర్ మీటింగ్, అంటే మీ పేరెంట్స్ కావాలని ఇద్దరిని హైదరాబాద్ లో జాబ్ చేసే వాళ్ళని చూసి ఫిక్స్ చేశారా మీకు? కాదు, ఎందుకంటే అక్కడ పెళ్ళైనప్పుడు అక్కడ కలకత్తాలో ఉండేది, నేను రాజమండ్రిలో ఉండేదాన్ని. సో హైదరాబాద్ రావడం అనేది మాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది అనమాట, మేము ఒకే ఊర్లో ఉండాలి, సో ఇప్పుడు ఎలా అయితే కలుస్తున్నామో అలా కలవాలి అని చెప్పి. కాబట్టి అది చూస్ చేసింది అయితే కాదు, అలా జరిగింది. మేము చాలా దండాలు పెట్టి దేవుడికి బ్రతమాలి మేమిద్దరం ఒకే ఊరికి వచ్చేయాలనుకున్నాం. అది కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత, జస్ట్ అక్కలు హైదరాబాద్ వచ్చి 2 ఇయర్స్ అయింది, సో 2 ఇయర్స్ నుంచి మేము కలుసున్నాం. సో అంతేనా, కావాలని ఎక్కడైనా ఇద్దరిని కలిసేసావా? సో నెక్స్ట్ నందు గొల్ల, మీ ఇద్దరులో ఎవరంటే ఎక్కువ ఇష్టం, శిరీష అక్కకి నీకు కంపేర్ చేసి ఇప్పుడు మిమ్మల్ని తిట్టడం ఆర్ శిరీష అక్కని తిట్టడం అలా చేసే వాళ్ళ? ఎప్పుడు లేదు, అలా తిట్టడం ఏమి ఉండదు, ఎవరి మాటకు వాళ్ళు హ్యాపీగా ఉండండి అంతే చెప్తాం. కానీ ఎవరు పర్సనల్ విషయాల్లోనా, ఎవరు అది నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అలా మాకు ఎప్పుడు ఉండేది కాదు. ఇంకా నేను మమ్మల్ని అంకులు తిడతారు, ఒకరితో పోల్చుకుంటున్నారు, ఒకరితో కంపేర్ చేస్తున్నాను అనేసి అసలు మా ఇంట్లో గొడవలు వస్తాయంటే ఫస్ట్ నేను ఎవరితో బాగున్నారు అన్నానా అంటే అప్పుడు గొడవ వస్తుంది. ఎవరితో పోల్చుకోవడం అంకులకి అస్సలు ఇష్టం ఉండదు, కంపేర్ చేయాలనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. నేనే అప్పుడు ఏమైనా చెప్తాను, పలానా వాళ్ళు అది కొనుక్కున్నారు ఏదో చెప్తే నీకు ఆ విషయం ఎందుకని అప్పుడే గొడవ వస్తుంది, ఆ విషయం ఎత్తపోతే మా ఇంట్లో ఏం గొడవ. సో నెక్స్ట్ తను స్వీటీ, మర్చిపోలేని చైల్డ్హుడ్ మెమరీ ఏదైనా ఉందా, హ్యాపీ ఆర్ సాడ్ వైజాగ్ తో మీకున్న మెమరీ? సో మర్చిపోలేని చైల్డ్హుడ్ మెమరీ అంటే బోల్డ్ ఉన్నాయి, ఇందాక వరకు చెప్పింది బోల్డ్ చైల్డ్హుడ్ గురించి చెప్పాం కాబట్టి. తర్వాత వైజాగ్ తో మీకున్న మెమరీస్ అంటే అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి ఒక
మా నాన్న ఫీలింగ్ ఉంటది అంతే. నెక్స్ట్ బాసు బాసురి బ్లాగ్స్ బై శరణ్య, ఇద్దరులో ఎవరు ఎక్కువ అలర్ట్ చేసేవారు, హరీష అక్క లేదా శిరీష అక్క? అండి అల్లర్ అనేది నాకు తెలియదు, నాకు తెలియదు కదా పిల్లలు ఇలాగ అల్లర పెడతారని, ఇలాగా చెప్పిన మాట వినరని రా చేసి అసలు నాకు నాకు తెలియదు. ఇద్దరికి పెంచానని ఇద్దరికి 2 ఇయర్ 2.5 ఇయర్స్ గ్యాప్ పుట్టాక వాళ్ళిద్దరు అలా ఉండిపోయి నాకు తెలీదు ఇద్దరు పిల్లలకి నేను పెంచుతున్నాను. ఆక్చువల్ శిక్షక మ్యారేజ్ అయిపోయాక నాకు అర్థమైంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ గౌతమి అండి, ఆంటీ మీ ఇద్దరు అమ్మాయిలు అమ్మ కూచి ఎవరు అండ్ నాన్న కూచి ఎవరు? కొంచెం ఎక్కువ చెప్పాలంటే శిక్షకే అమ్మ కూచి, హరిషక నాన్న కూచి. అవును. మీ పిల్లల్లో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీస్ చెప్పండి. ఏది కూడా ఇప్పుడు నెగిటివ్ గా తీసుకోరు, అంకుల్ లాగే అన్ని ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటారు. పెద్దగా పట్టించుకో ఎవరి విషయాలు పట్టించుకోరు, ఎవరి గురించి ఆలోచించరు, ఎవరి విషయాలు చెప్పినా నీకు ఎందుకు మమ్మీ అని అంటారు. అందుకే నేను ఎవరి విషయాలు ఎవరు చెప్పినట్టు కూడా అవ్వదు, నేను ఆమాట నేను అనుకుంటాను ఊరుకుంటాను అంతే. ఎవరి విషయాలు చెప్పినా ఈ ముగ్గురికి నచ్చదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిభా వెంకట, హాయ్ ఆంటీ మీ పిల్లలు ఇలా యూట్యూబ్ లో కనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీ రిలేటివ్స్ లో ఫ్రెండ్స్ లో ఎవరైనా దీని గురించి ఎలా కామెంట్ చేశారు, అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? యూట్యూబ్ లో కనబడితే మా పిల్లలు కనిపిస్తున్నారు అనేసి నేను చాలా హ్యాపీ. మా ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరు కూడా ఓహో మీ కూతురు యూట్యూబ్ లో కనిపించక నువ్వు, నేను కూడా కొన్ని ఫంక్షన్లకి అన్నిటికి వెళ్ళను, ఇప్పుడు ఎక్కడో ఇంపార్టెన్స్ ఉంటేనే వెళ్తాను. నా వీళ్ళిద్దరి నుంచి నాకు కూడా వైజాగ్ కూడా అందరు పోలుస్తున్నారు, శిక్షకాల మమ్మీ హర్షకాల మమ్మీ అని పోలిస్తే అప్పుడు నేను ఎంత హ్యాపీ అవుతున్నానో నేను చెప్పలేదు. సో నెక్స్ట్ సంజన అడిగారండి, హరీష్ అక్క ఎక్కువ మాట్లాడరు సింపుల్ గా ఉంటారు కదా అంటే, శిరీష అక్క నుండి నేర్చుకోమని చెప్తారా మీరు? చిన్నప్పుడు హరీష శిరీష అక్కకి ఎలాంటి విషయాలు చెప్పేవారు మీరు? ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు వైజాగ్ లో అక్క వాళ్ళ ఫ్రెండ్స్ మీట్ అవుతే మీరు అంకుల్ ఎలా ఫీల్ అవుతారు? లాస్ట్ ఇంకోటి, హరీష అక్క అమాయకం చిన్న పిల్లలాగా చేసినప్పుడు మాలాగా నవ్వుకుంటారా? అన్వీకి చూస్తే ఇద్దరిలో ఎవరు గుర్తొస్తున్నారు? హరీష అక్క బాగా కుక్ చేస్తారా, శిరీష అక్క చేస్తారా? ఇంకా ఉన్నాయి అంకుల్తో క్వశ్చన్ ఆన్సర్ అయినప్పుడు అడుగుతాను అంటే, అక్క ఈ క్వశ్చన్ కి లైక్ రాకుండా చదవక ప్లీజ్. సంజన చదివేశాను. సో బేసిక్ గా నీ క్వశ్చన్ ఏంటంటే, అక్క శిరీష అక్కను చూసి నేర్చుకోమని నాకు మమ్మీ చెప్తారా అని అంతే కదా? చెప్తాను అక్కే కదా. సో బేసిక్ గానే నేను నాకు చెప్పేంత ఛాన్స్ రాదనమాట, నేను ఉదయం నుంచి రాత్రి వరకు అక్క భజన చేస్తూ ఉంటే ఇంకా మళ్ళీ కొత్తగా అవసరం రాదు, వాడే మాట్లాడేసుకుంటారు. కొన్ని సేమ్ ఉన్నాయని ఇంకొంచెం స్కిప్ చేస్తున్నానండి, చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లక్కీ రెడ్డి అడిగారు, సిస్టర్ ఈక్వేషన్ డెఫినెట్లీ అడగండి మీ మదర్ ని, 2019 లో కూడా ఇంకా మన ఇండియాలో ఇంత డిఫరెన్స్ ఎందుకు? సన్స్ మాత్రమే పేరెంట్స్ ని చూసుకోవాలి, డాటర్స్ మాత్రం ఇన్లాస్ ని చూసుకోవాలి. ఈవెన్ ద టార్చర్ హద్ మరి సన్స్ లేని వాళ్ళు, డాటర్స్ మాత్రమే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఓల్డ్ ఏజ్ లో ఎవరు చూసుకోవాలి? డాటర్స్ పరాయి అంటారు, మరి ప్రాపర్టీ గోల్డ్ ల్యాండ్ ఎట్సెట్రా తీసుకుంటున్నప్పుడు డాటర్స్ పరాయి కాదా? అండ్ మీ మదర్ మీకు శిరీష అక్కకు చాలా హెల్ప్ చేస్తారు ఇన్ కుకింగ్ క్లీనింగ్ ఎట్సెట్రా, ఒకవేళ మీ మదర్ కి కోడలు ఉంటే ఇలాగే కోడలు హెల్ప్ చేసేవారా? ప్లీజ్ ఈ క్వశ్చన్ కి అడగండి ఆంటీని. అలాగే కోళ్ళు కూతురు అలాగే ఏం డిఫరెన్స్ ఉండదమ్మా, ఎవరు ఎవరికైనా ఒకలాగే చేయాలన్న మనసు ఉంటే అక్కడ అక్కడ పిల్లలు తేడా ఉండదు, చేయాలి. నా కోళ్ళు ఉంటే కూడా నేను అలాగే చేస్తాను, వీళ్ళకి ఎలా ఫ్రీడమ్ ఇచ్చి ఇవన్నీ చేసుకోండి అని చెప్తాను. కోళ్ళైతే ఇంకెక్కువ చెప్పేదాన్నేమో, కోళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ చెప్పేదాన్నేమో అంకులు అంటారు అప్పుడప్పుడు, నీ కోళ్ళు ఉంటే తెలిసి ఉండేది అని. నా కోళ్ళు ఉంటే ఏముంటుంది, దానికి కూడా ఖాళీ ఉంచను, జాబ్ వెళ్ళమనే చెప్తాను, దాని పిల్లలకి చూసుకోమని. వీళ్ళకి దానికి నేను డిఫరెన్స్ చూసేదాన్ని కాదేమో అనుకుంటాను నేను. నేను మన ఇండియాలో ఎందుకు ఇంత డిఫరెన్స్, సన్స్ పేరెంట్స్ ని చూసుకోవాలి? లేదమ్మా, అప్పుడు మా జనరేషన్ లో అలాగా ఉండేది, ఇప్పుడు ఎవరైనా మా ఇప్పుడు శిక్షక అర్చక పుట్టిన ఏజ్ టైమ్ లోనే అందరు ఇద్దరేసుకే కానేవారు, కానీ దాంట్లో ఎవరున్నా ఒకటే మాడపిల్ల మోపిల్ల అలాగే లేదు. ఫస్ట్ ఒక అమ్మాయిలకి పెంచేటప్పుడే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం, ఇండిపెండెంట్ గా ఉండడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ క్వశ్చన్ లో నాకు ఒక బాధ అనేది కనిపిస్తుంది. సో అదేంటంటే, ఫస్ట్ మీకు మీరు ఫుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని ఇది నేను చేయగలను, నాకు ఈ రెస్పెక్ట్ అనేది కంపల్సరీగా కావాలి అని మీరు స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి, ఎవరు మిమ్మల్ని ఏం అనరు. మీరు ఎప్పుడైతే లీనియన్స్ ఇస్తారో, నేను తక్కువేమో అని మీకు మీలో ఉంటుందో, అప్పుడే అవతల వాళ్ళు మీ వరకు వస్తారు. కానీ ఎవరు అంత డేర్ చేయరని నేను అనుకుంటున్నాను. ఇది స్టార్టింగ్ నుంచి ఉండాలి, మధ్యలో సడన్ గా వస్తే నేను చెప్పేదాన్ని
మీ పని అయితే మీరు కరెక్ట్ గా చేయండి. మీరు ఇది ఎవరి ఇన్కమ్ వాళ్ళకి ఉండాలి, అంటే అది ఉన్నారని మన ఇంకొకరికి చులకన చేయడం అది కాదు. మన మనకి మన తంతు కొంత డబ్బు సంపాదించుకొని మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మనకి ఎవ్వరు అది చేసుకోరు. ఎంత అమౌంట్ అనేది కాదు, ఒక హ్యాపీనెస్ ఎవరిది వాడుకుంటే అది ఒక హ్యాపీనెస్. అది ఖర్చు పెట్టాలని కాదు, ఎవరికి ఇచ్చేయాలని కాదు, ఏమి కాదు. కానీ మనది మనకు ధైర్యం ఉండాలి. సో ఏదైనా సరే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఆ ధైర్యం వేరే. సో ఇవన్నీ మనం అనుకుంటాం, డబ్బులు పెద్ద మ్యాటర్ కాదు, డబ్బు కన్నా రిలేషన్స్ ఎక్కువ, అలా చాలా అనుకుంటాం. బట్ ప్రాక్టికల్ గా చూస్తే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయ్యుండి, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. మనం ఇక్కడే స్ట్రాంగ్నెస్ లేదనుకోండి, ఏ రిలేషన్ అయినా సరే కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న గొడవల నుంచి ఏదన్నా సరే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. సో దీనికి మీరు అవునంటారా కాదంటారా అనేది, ఆడపిల్ల అంటే అలాగేం లేదు, మనకు మాకు ఓపుకున్న వరకు మేము మా పనులు చేసుకున్న వరకు మామూలుగా మేము మాటగా ఉంటాం. తర్వాత మా పిల్లలు మాకు చూస్తారని ధైర్యమే ఉన్నాం, ఆ భయం ఏమి లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యూష అడిగారండి, అన్వీని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, శిరీష లాగానా హరీష లానా? జనరల్లీ ఇద్దరు అమ్మాయిలు ఆర్ ఇద్దరు అబ్బాయిలు ఉంటే అన్ని వస్తువుల్లో, డ్రెస్సెస్ లో, బుక్స్ లో పోటీ పడుతుంటారు కదా, మీరు శిరీష చిన్నప్పుడు అలానే చేసే వాళ్ళ, అలాంటి టైమ్స్ లో మీ పేరెంట్స్ అలా సర్ది చెప్పే వాళ్ళు ఇద్దరికి? ఇద్దరు ఇద్దరు నాకు దానిలో కనిపిస్తారు ఎక్కువగా అయితే. కొన్ని బుద్ధులు అక్క బుద్ధులు ఎక్కువ ఉన్నాయి. సాహిల్ కి, కుషాల్ కి నావి ఎక్కువ వచ్చాయి, అన్వికి అక్కవి ఎక్కువ వచ్చాయి అనమాట. కొన్ని బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది సాహిల్ కి అన్ని చిన్న బుద్ధులు వచ్చాయి. అనూష అడిగారండి, వర్క్ ని, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ మనీ మేనేజ్మెంట్ గురించి అడగండి. ఇప్పుడు జనరేషన్ కొంచెం వర్క్ చేస్తానే అలసిపోతున్నారు, వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ బాగా కావాలి మనకి. అండ్ ఇంకా మీ చిన్నప్పటి సిల్లీ జోక్స్ చెప్పండి. సో ఈ అన్ని క్వశ్చన్స్ కి ముందు ముందు అన్ని ఆన్సర్లు అయిపోయాయి. సో చెప్ప మమ్మీ, ఏదైనా ఒక మంచి మాట చెప్పి మమ్మీ. ఎంత డబ్బు సంపాదించినా ఫస్ట్ ప్రయారిటీ దాచుకున్నాడికి. ఒక 100 రూపీస్ ఒక నేను చెప్తాను సింపుల్ గా, ఒక 100 రూపీస్ సంపాదించుకున్నారు అనుకోండి, మినిమం 40% సేవ్ చేసుకోండి, 60% లో మీ మెయింటెనెన్స్ చేసుకోండి. జీతం పెరిగిందని లగ్జరీలు అవి పెంచుకుంటారు, దానికి వచ్చే డబ్బుకి ఇంకా ఇంకో దేంట్లో యుటిలిటీ చేసుకోండి తప్ప ఆ 60లో 70లోనే ఉన్నాడు ట్రై కొన్నాడు ట్రై చేయండి. ఏం దాచుకోవాలన్నా మీ పిల్లలు ఒక 10 ఇయర్స్ లోపలే మీరు ఏవైనా సేవ్ చేసుకోవాలన్నా, ఈ హౌస్ ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, ఏవైనా మీ గోల్డ్ కొనుక్కోవాలన్నా, ఏవైనా చేయాలనుకుంటే అప్పుడు మీ పిల్లలు అప్పుడే అవుతుంది. 10 ఇయర్స్ తర్వాత మరి అవదు, ఎందుకంటే వాళ్ళ చదువులు ఖర్చులు వస్తాయి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా, నాకు ఇది తినాలని, నాకు ఇది కొనుక్కోనాలని. అప్పుడు మీరు చేయకపోతే లైఫ్ లో తర్వాత ఎంత చేసినా నాకు 10 ఇయర్స్ అప్పుడు నువ్వు చేయలేదే, అది చేయలేదే, అది చేయలేదే అని వాళ్ళు చెప్తారు. కానీ మీ తర్వాత ఎన్ని లక్షలు ఇచ్చినా వాళ్ళకి 10 నుండి 20 వరకు మీరు 6 మంత్స్ పట్టి నడిచిస్తే మీ లైఫ్ అంతా మరి మీకు బ్లేమింగ్ రాదు. 10 ఇయర్స్ లోపల మీరు 1000 రూపీస్ ఫ్రాక్ వేసినా, 10,000 రూపీస్ ఇది కొన్నా వాళ్ళకి తెలియదు. ఏమి చెయ్యాలనుకున్నా పిల్లలకి 10 ఇయర్స్ లోపలే ఫుల్ మనం సెటిల్ అయిపోవాలి. హౌస్ ఓన్ హౌస్ అనగా, కొంత అమౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ అనగా, గోల్డ్ అనగా, పిల్లలకి ఏం చెయ్యాలి, పిల్లలకి ఒక చదువు చదివించాలి, 20 లాక్స్ చేయాలన్నా కూడా ఒక ఎంత అంటే ఇంత, నేను 20 లాక్స్ అని కాదు, మీ పిల్లలకి మీ ఫ్యామిలీ బట్టి మీ ఇది బట్టి మీరు ఏం చేయాలి చదివించుకోవాలన్నా ఒకరి దగ్గర చేయి చాపకుండా ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించుకుంటా, ఎవరి దగ్గర ఒక బాకీ చేయకుండా ఏమి చేయకుండా పెంచగలిగితే అందరికంటే గొప్ప మీరే, అది మా ఒపీనియన్. సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు మీ పిల్లలతో అండ్ ఇంట్లో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు? రూపా మహేష్ అడిగారు. సో తెలుగులోనే మాట్లాడతారండి, మమ్మీ బాబా ఒడియాలో మాట్లాడుకుంటారు. సో మిగిలిన అందరితో కూడా తెలుగులో, నేను తెలుగులో మాట్లాడుకుంటా, అల్లుడు గారు నాకు చూడగానే ఒడియాలో మాట్లాడతారు, నేను కూడా ఒడియాలో మాట్లాడుతాను. సో వీళ్ళిద్దరు కలిసిన వెంటనే మా ఇంట్లో రకరకాల భాషలు వినిపించేస్తుంటాయి అన్నమాట, లేకపోతే తెలుగు. సో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దామండి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు అన్ని ఆన్సర్స్ అర్థం దొరికాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మీకు అన్ని అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో అన్ని దానికి చూపిస్తాను నేను చేసాను. సో వెళ్లే ముందు అన్వి ఒక డ్రాయింగ్ చేసింది, మీకు చూపించమన్నది అనమాట. ఇది ఒక గ్రీన్ హ్యాండ్, మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఈ హ్యాండ్ వచ్చి మీకు కరుస్తారు. అయితే అంత నవ్వు వచ్చింది. సో అంతా అయితే
ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మమ్మీ. సబ్స్క్రైబ్ చేయండి.